ప్రజల కోసమే నేను తెలంగాణకు వచ్చానని అన్నారు. ప్రత్యర్థులపై దాడులకు ప్రధాని కార్యాలయమే కేంద్ర బిందువు అన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తానన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని, తెలుగు జాతి కోసం పనిచేద్దామంటే కేసీఆర్ వేరుగా చూస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధించుకోలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ ఎస్సీని సీఎంని చేస్తారంటే తాను అడ్డుపడ్డానా అని ప్రశ్నించారు. దళితులకు భూమి ఇస్తారంటే కేసీఆర్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని దుయ్యబడ్డారు. ఒక ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. తాము ఒక్క ప్రాజెక్టు కూడా అడ్డుపడలేదని, దేశంలో ఎవరికీ లేని వనరులు తెలంగాణలో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. త్రిబుల్ తలాక్ వచ్చిన తర్వాత మీరు కావాలని కేసులు పెట్టి మామూలు పీనల కోడి కాకుండా ప్రత్యేకంగా ముస్లింల పైన కేసులు పెట్టడానికి వీలు లేదని అప్పో చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని అడుగుతున్నా. ముస్లిం సోదరులకు ఇబ్బంది వచ్చినప్పుడు, బీజేపీ ఇష్టానుసారంగా చేసినప్పుడు, ముస్లింల పైన దాడులు జరిగినప్పుడు, లేకపోతే ఎవరు ఏ తిండి తినాలో బీజేపీ నాయకులు నిర్ధారించినప్పుడు ఈయన ఎక్కడున్నాడని అడుగుతున్నా. తిండి విషయాలు కావాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తే మన దేశం ఎక్కడికి పోతుందో మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంకొక విషయం చూడండి, డిమానిటైజేషన్ వ్యతిరేకించలేదు, జీఎస్టీ వ్యతిరేకించలేదు. ఆనాడు బైఫర్కేషన్లో పెట్టిన విషయాలు, తెలంగాణకు 4-5 విషయాలు ఉన్నాయి. ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, ITAR, ఇవన్నీ పెడతామని చట్టంలో పెడితే కనీసం 5 కూడా సాధించలేని వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అంటున్నాడు నన్ను, నేనన్నిటికీ అడ్డు